హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. నేను మీ ఎస్వి సాయి. ప్రో కబడ్డీ సీజన్ 8 కోసం వాళ్ళ కెప్టెన్ పేరును అండ్ అదేవిధంగా వైస్ కెప్టెన్ పేరును అనౌన్స్ చేసింది తెలుగు టైటాన్. రోహిత్ కుమార్ని యాజ్ అ కెప్టెన్గా అండ్ సిద్ధార్థ్ దేశాయ్ని యాజ్ అ వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేసింది తెలుగు టైటాన్స్. అండ్ ఇకపోతే ఇది ఊహించినటువంటి పరిణామమే. మనం ముందుగానే మాట్లాడుకోవడం జరిగింది రోహిత్ కుమార్కి కెప్టెన్సీ ఇస్తారని అండ్ అదేవిధంగా వైస్ కెప్టెన్గా సిద్ధార్థ్ దేశాయ్ ఉంటాడని. అయితే ఇక రోహిత్ కుమార్ యొక్క డ్యూటీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రోహిత్ కుమార్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సెకండ్ రైడర్గా సిద్ధార్థ్ దేశాయ్ని ఎప్పటికప్పుడు రివైవ్ చేస్తూ 5 to 7 points కూడినటువంటి ఒక యావరేజ్ని టీమ్కి అందించాలి రోహిత్ కుమార్. అండ్ సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే గనక యాజ్ అ కెప్టెన్గా డిఫెన్స్లోను రైడింగ్లోను తెలుగు టైటాన్స్ని ముందుండి నడిపించవలసినటువంటి బాధ్యత రోహిత్ కుమార్ పైన ఉంటుంది. అండ్ థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే గనక టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా డిఫెండర్స్ కానీ రైడర్స్ కానీ అగ్రెసివ్ ప్లేయర్స్గా మనం చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ దేశాయ్లో అగ్రెషన్ మనం చూస్తూ ఉంటాం, సందీప్ ఖండోలా అండ్ అదేవిధంగా సురేందర్ సింగ్, రుతురాజ్ కొరవి వీళ్ళందరూ కూడా అగ్రెసివ్ డిఫెండర్స్ అండ్ రైడర్స్. సో వీళ్ళందరినీ కూడా కామ్గా కంపోజ్డ్గా ఉంచి రైడింగ్లోనూ డిఫెన్స్లోనూ ఈ టీంని ముందుండి నడిపించవలసినటువంటి బాధ్యత రోహిత్ కుమార్ పైన ఎప్పటికప్పుడు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ రోహిత్ కుమార్ వీటిని సమర్థవంతంగా డీల్ చేయగలడా అనేది ఇప్పుడు చూద్దాం. రోహిత్ కుమార్కి ఈ పరిస్థితులు ఏం కొత్త కాదు. బెంగళూరు బుల్స్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులని తను ఫేస్ చేసి ఆ టీంకి ట్రోఫీని కూడా అందించడం మనం చూసాం. బేసిక్గా బెంగళూరు బుల్స్లో అప్పుడు డిఫెన్స్ వీక్గా ఉంది కాబట్టి చెరొక కార్నర్కి కాశీలింగ్ అడికే అండ్ రోహిత్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆడడం మనం గమనించాం. అండ్ ఒక మ్యాచ్లో క్వాలిఫైయర్ 1లో రోహిత్ కుమార్ హైఫై కూడా సాధించాడు గుజరాత్ జైంట్స్ పైన, అది మనం ఇప్పటికి కూడా మర్చిపోలేం. సో ఈ పరిస్థితులను సమర్థవంతంగా రోహిత్ కుమార్ ఎదుర్కోగలడని నేను నమ్ముతున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకో కబడ్డీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ స్టే ట్యూన్ టు ఈగల్ స్పోర్ట్స్. దిస్ ఈజ్ యువర్ ఎస్వి సాయి.